తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో మీ తొట్ట పాట ఏమిటి ఎక్కడ పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే నేను క్రియాశీలంగా పనిచేస్తున్నటువంటి మంజీరా రచయితల సంఘం తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసింది తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిన మొట్టమొదటి సాహిత్య సంస్థ మంజీరా రచయితల సంఘం తొంభై ఎనిమిదిలో మేము తెలంగాణ చైతన్య వేదికను ఒక సంస్థను ఏర్పాటు చేసినాం ఆ సంస్థ పక్షాన సభలు జరిగినాయి రెండు రోజుల పాటు అనేక మంది వక్తలు వచ్చి మాట్లాడినారు అది చాలా తొలి దశ పావజాలం అప్పుడప్పుడే వికసిస్తున్న దశ బడ్డింగ్ స్టేజ్లో ఉందన్నమాట అప్పుడు ఒక పాటల పుస్తకం తెచ్చినాం తెలంగాణ అని దాంట్లో సిద్ధారెడ్డి గారు రాసిన పాట ఆ పాటే నేను ఉద్యమంలో ఎక్కువ పాడినాను రెండు పాటలు దాంట్లో ఒకటి మూడు ఉద్యమాల అమరుల్ని తలపోస్తూ పాడే పాట జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ మావుల్ల రేవుల్ల మట్టి పుత్తిల్లల్ల మట్టి పుత్తిల్లల్ల తొవ్వా పూల తీరు అమరులుంటారు అమరులుంటారు తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ భూ కొల్లా గొట్టి భూమాత చెరబట్టి నాగలి దున్నే కార్తె నాన్న రైతుల్ని నాట్లేసే తల్లుల్ని బరి మీద చెరబట్టినా నాట్లేసే తల్లుల్ని బరి మీద చెరబట్టిన నైజమోని గుండెల్లో నిదురించిన అమరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ జోగార్ అమరులకు జోగార్ పీరులకు జోగార్ నీళ్ళ వనరు తరలించి నిధులన్నీ మళ్ళించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టిన ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ పేదుల్ల బతుకుల్ల పెత్తనం చేసేటి దురలా భూస్వాముల కోటలను పగులగొట్టి వెతల వనములోన విప్లవం పూయించి తెలంగాణ బతుకంటే త్యాగాల చరితని ప్రాణమివ్వడం అంటే పొద్దు పొడవడమాని సాటి చెప్పిన రైతు సాహస వీరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ కనుపాప చూపుల్ల కన్నీటి పాటల్ల ఎనీలా దీపాల ఎలుగులై నోళ్లకు ఏటి పాయల నీటి ఊటలా జోహార్ గట్ల మీది గడ్డి చిలుకలా జోహార్ చిలుకలా వరి మొలకలా జోహా